హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు? సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడుతున్నాడా నీకు? కొట్టడు మరి, నీ గెటప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది అంటు కదా. సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదలా చూస్తున్నాడు. నువ్వు లైన్ లో ఉండు. ఏడు, సూపర్. నువ్వు లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతావు? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్ స్టాండ్ దేర్. ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే, కానీ ఈ కొట్ టాక్ ఫోన్ నౌ. చెప్పు, ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మ గీస్తున్నాడు. పెద్ద లఫ్ట్ గేళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నువ్వు కూడా గీంచుకుంది. కానీ 100 రూపాయలు ఏనంట? ఆటో వాడిని త్వరగా డ్రైవ్ చేయమని చెప్పు, త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్, అయిపోయిందంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు, త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 అడిగి తీసుకో, 100 అడిగి తీసుకోరా, 100 అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. అనవై, హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంట్? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్, 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు, జాగ్రత్త. హలో సార్, సార్ మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, మళ్ళీ కలుస్తారు. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకర ఆగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకు ఉంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలుస్తారు, 2 లక్షలు ఇస్తాను పేపర్ లో ఎందుకు ఇచ్చారు? 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్? దొంగతనం జరిగింది పారాడైస్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి పారాడైస్ కి వచ్చాడు. వాడే దొంగని నీకు ఎలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్ధోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ ఒక స్మాల్ డౌట్, 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గి. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్, కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా, ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ,
come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Yo, baby, you can see now. You better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు. గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుండా నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. You should not kill artist. నా టైం బాగుండకో. కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి. రైట్ సైడ్ ఎవరినో ఉంటే నా డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంటర్ కెనాట్. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తాను నిన్ను. సరిగా గీ, చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్. చూస్తున్నా? చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ, ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు? ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే, డాన్స్ చేశాడు వాడేవాడు. రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో, పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు, కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్, ఐ క్యాన్. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. High point, da! Shake it. So, you ready? Lay away! Lay away! నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు, బాగా గీ, బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నావు కదా? ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని? చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్?
జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ, అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా మగ మగ, మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళైందా? అక్రమ సంబంధాలన్నీ ముగ్గురుతో? ముగ్గురుతో గుర్తుకొచ్చింది, ఈ ఇంటి వాళ్ళని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కటే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు, చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగ అన్నమాట? కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగనే సార్. మిషన్ ని తిడతాం ఏంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్. వాడు వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఒక ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు వేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రై. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా, నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకుని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వేయిరా, బిత్తర చూపులు చూస్తున్నా అంటే వేయి. కమాన్ ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కండర్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీసాడు. వీడిని ఎక్కడ చూసానే. రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. ఎవడి బొమ్మ వేసేవరా? నీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళు ఏమిస్తారు గానీ ఇందా. హై బొమ్మే గోవా. అది ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ వేసి టీ బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. వాడిని బయటికి అంటే ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని? చంపై. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి విని దారా.
దమ్ముంటే నరుకు రా. నీ చెల్లెని నా కొడుకుకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ, నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు? ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకును ప్రేమించింది. మీ ఇంటికొచ్చి ప్రాధాయపడి అడిగాను, మర్చిపోయావమ్మా? ఒక మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశారు నా చెల్లిని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లే, ఇది నాకు చెల్లే. సరే రా, రా, వీడి లైఫ్ లో మారడు రా, వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేచిపోద్ది. వీడే నీకు సొంతనే కాదు కదా, రా. సొంతనే అయ్యి ఉంటే నిజంగా వచ్చేసేదాన్ని, అందుకన్నా ఎక్కువ, అందుకే రాలేకపోతున్నా. సరే వస్తావా రావా? బట్ ఐ లవ్ యు. లవ్ యు అంటే లవ్ యు చెప్పేసి వద్దురా, వద్దు. సరే నువ్వు నాకు నచ్చావమ్మా, అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు నువ్వే నాకు కోడలిగా రావాలి. రారా. హలో. ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు. ఎక్కడ అఖిల్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం నీ హెయిర్ స్టైల్. 1 ఇయర్ క్రితం మాకు వీడియో దొరికింది. పార్క్ చేసి ఉన్న మా పోలీస్ చీఫ్ కెమెరాలో రికార్డ్ అయింది. మా డ్రైవర్ తాగి నిద్రపోతున్నాడు, అదే మాకు హెల్ప్ అయింది. ఆ విజువల్ రికార్డ్ అయింది. పరిగెడుతున్న ఈ అమ్మాయి ఎవరు తెలుసా? తెలీదు. ఎవరో కొంతమంది ఆ అమ్మాయి వెంట పడ్డారు. వాళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. మరి కాసేపటికి ఆమె కోసం ఎవరో వచ్చారు. దాని తర్వాత మరొకడు వచ్చాడు. ఈ బైక్ దిగింది నువ్వేనేమోనని నా డౌట్. నో సార్. ఈ మర్డర్ గురించి మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్. నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు సార్. నెగిటివ్. Now you can go. Hey Akhil, kya hua? సాషాను ఎందుకు చంపారా? నా సాషాను చంపేశారా? నా చెల్లిని చంపేశారా? చూస్తావేంటరా, చంపే. ఎవరు చెప్పారు? చెప్పు, చెప్పు. చెప్తాను, చెప్తాను. నన్ను మీ దగ్గరకి పంపించింది ఇట్లా ఉన్న